हेलो गाइस, वेलकम टू द लैपी टिप्स चैनल। एंड ये रोज वच्चेसी हाउ टू डाउनलोड एंड इंस्टॉल एनी डेस्क एप्लीकेशन फॉर विंडोज और एनी अदर प्लेटफॉर्म्स एंड हाउ टू चेक देयर स्पेसिफिकेशंस इन विद रेस्पेक्ट योर सिस्टम अने दानि गुरिंचि अयिते फुल डीटेल्ड एक्सप्लेनेशन अयिते नेनु मीकु इस्तानु गाइस ई रोज। एंदुकंटे ई याप अनेदि लेकपोते ई एप्लीकेशन अनेदि चाला यूजफुल गाइस। एंदुकंटे फर् एग्जांपल इप्पुडु मी दग्गर लो स्पेक्स ఒక पीसी गानि लो स्पेक् ల్యాప్టాప్ గానీ ఏదైనా సిస్టమ్ గానీ ఉంటే మీకు హై స్పెక్ గేమ్స్ ఏమైనా ఆడాలనుకుంటే అది నాట్ పాసిబుల్ గైస్. సో గేమ్స్ పరానికి వస్తే, గేమ్స్ విషయానికి వస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీ రిలేటివ్ వాళ్ళ దగ్గర కానీ హై స్పెక్ ల్యాప్టాప్ ఉండి వాళ్ళ దగ్గర ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ GTA 5 గేమ్ ఉంటే అది మీరు ఎనీ డెస్క్ వాళ్ళ ఐడి కనుక్కొని మీ దాంట్లో అది లాగిన్ అయ్యి మీరు అక్కడ యాక్సెప్ట్ కొడితే వాల్ స్క్రీన్ మీకు వస్తుంది గైస్. అప్పుడు మీరు ఆ గేమ్ ని కూడా మీరు సింపుల్ గా మీ ల్యాప్టాప్ లో ఆడుకోవచ్చు. సో గేమ్స్ పరంగా పక్కన పెడితే మీకు సాఫ్ట్వేర్ పర్పస్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీకు ఏమన్నా ఇష్యూస్ కానీ లేకపోతే ఏమన్నా వచ్చాయి అనుకోండి గైస్, మీరు ఈ లాక్డౌన్ లో సర్వీస్ సెంటర్స్ అయితే వెళ్ళడం కష్టం. సో అలాంటప్పుడు ఎనీ డెస్క్ యాప్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పార్టీషన్ అంటే హార్డ్ డిస్క్ పార్టీషన్ కావాలనుకోండి, సో మీకు ఆ వర్క్ రాకపోవచ్చు గైస్. అయితే అప్పుడు మీకు సర్వీస్ సెంటర్ వాళ్ళు మీ ఎనీ డెస్క్ ఐడి అడుగుతారు. అప్పుడు వాళ్ళు మీకు అక్కడ నుండి రిమోట్ డెస్క్ టాప్ అనే ఒక యాప్ ఇది, రిమోట్ డెస్క్ టాప్ తో వాళ్ళు ఎనీ డెస్క్ లోని ఐడి కనుక్కొని వాళ్ళు రిమోట్ డెస్క్ టాప్ లాగా సేమ్ చేసేస్తారు ఆ పార్టీషన్ కూడా. సో అలాగా చాలా విధాలుగా ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది గైస్. సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ గైస్, ఎందుకంటే ఈ ఛానల్ మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ వస్తుంది మీ ముందుకు. సో గైస్ నన్ను ఇలా రోజు రోజుకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్, ఈ రోజు అయితే వచ్చేసి 589 వ్యూస్ అయితే నాకు వచ్చి 590 ఎన్నో. సో గైస్ మీరు ఎలా నన్ను రోజు రోజుకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా చాలా చాలా వీడియోస్ మీకు అలా పంపిస్తూ పెడుతూ ఉంటాను మన ఛానల్లో. మనకు వచ్చేసి 4 ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి గైస్ మనకు వచ్చేసి. సో ఫస్ట్ ప్లేలిస్ట్ వచ్చేసి ల్యాప్టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇందులో వచ్చేసి మీకు ప్రతి దాని గురించి విండోస్ ఫాస్ట్ గా ఎలా చేయాలి దాంట్లో నుంచి అయితే నేను పెడతాను ఆ ప్లేలిస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనే దాని గురించి, అంటే మెక్ఫీ కానీ అలాంటి గురించి ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి చూసినట్లయితే బడ్జెట్ బయర్స్ కోసం నేను బడ్జెట్ థింగ్స్ అయితే పెడతాను. సో త్రీ ప్లేలిస్ట్ అండ్ ఫోర్త్ ప్లేలిస్ట్ వచ్చేసి హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అప్లికేషన్స్. సో గైస్ ఇది కూడా చాలా యూస్ఫుల్. ఈ 4 ప్లేలిస్ట్లు మీకు డైలీ వాచ్ చేస్తూ ఉండండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో గైస్ మనం అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక పవర్ఫుల్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇంకా పవర్ఫుల్ వెబ్ బ్రౌజర్ కావాలి. అది బ్రౌజర్ అవ్వచ్చు, అంటే మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, ఎడ్జ్ అవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అవ్వచ్చు, లేకపోతే క్రోమ్ అవ్వచ్చు, ఇలా ఫైర్ ఫాక్స్ ఏమైనా తీసుకోండి. నేను అయితే క్రోమ్ రికమెండ్ చేస్తాను. సో గైస్ మీరు క్రోమ్ అయితే డైరెక్ట్గా ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసినట్టు మనకైతే రీలోడ్ మీద క్లిక్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ మనం వచ్చేసి స్పెసిఫికేషన్స్ అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే చెక్ చేద్దాం. సో గైస్ మీరు ఏం టైప్ చేయాలంటే ఎనీ డెస్క్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని టైప్ చేయండి గైస్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎనీ డెస్క్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మీద క్లిక్ చేయండి. సో నాకైతే కింద వచ్చింది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని క్లిక్ చేయండి గైస్. నేను మీకు ఏ వీడియో కూడా ఇప్పటికి వచ్చి వైరస్ లింక్స్ అయితే నేను మీకు ఇవ్వలేదు డిస్క్రిప్షన్ లో కాకపోవచ్చు. ఎందులో కూడా నేనైతే ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. సో ఫస్ట్ మనం వచ్చేసి ఎనీ డెస్క్ ఇది ఒక అఫీషియల్ సైటే, మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకోవడానికి హెల్ప్ సెంటర్ అంటారు దీన్ని. సో గైస్ చూసినట్టు టిక్ సింబల్ దగ్గర నాకు మెక్ఫీ ఇచ్చింది వార్నింగ్ కూడా, దిస్ లింక్ ఇస్ సేఫ్ అని. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం అయితే మ్యాటర్ అనేది చదువుతాం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. సో చూసినట్లయితే మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే మనకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎనీ డెస్క్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. సో గైస్ ఇక్కడ చూసినట్లయితే రిక్వైర్మెంట్స్ వచ్చేసి మినిమం సిస్టమ్ మెమరీ వచ్చేసి 1 GB అయితే ఉండాలి గైస్. అంటే మీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు 1 GB అంటే మినిమం మీకు 1 GB సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా, అంటే 1 GB ర్యామ్ ఉన్నా కూడా, 1 GB ర్యామ్ ఉన్నా కూడా మనకు సరిపోతుంది గైస్. అంటే మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 1 GB ర్యామ్ ఉన్నా, అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం అయితే ఓకే. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే మనకైతే అక్కడ నోట్ ఇచ్చాడు ర్యాండమ్ పర్ఫార్మెన్స్ ఐడి డిపెండెంట్ ఆన్ ద గ్రాఫిక్స్ కార్డ్. అంటే గ్రాఫిక్స్ కార్డ్ ఇప్పుడు నాకు 2 GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. సో మీది ఎంత గ్రాఫిక్స్ కార్డ్ అయితే మీకు అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మీరు ఒక రిమోట్ డెస్క్టాప్ చేసినప్పుడు. సో గైస్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అండ్ 2 GB సిస్టమ్ మెమరీ విత్ హార్డ్వేర్ యాక్సిలరేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఇస్ రికమెండెడ్ అని అడుగుతుంది. అంటే మినిమం వచ్చేసి మనకు 1 GB ఉన్న సరిపోతుంది. రికమెండెడ్ అంటే మనకి యాప్ అనేది కొంచెం గట్టిగా అంటే ఫాస్ట్ గా రావడానికి మాత్రం ఒక 2 GB ర్యామ్ ఇంకా డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్వాడ్ కోరే లేకపోతే ఆక్టా కోర్ వాడుతున్నారు నో ప్రాబ్లం, డ్యూయల్ కోర్ అంటే రెండు కోర్ ప్రాసెసర్ ఉండాలి. సో ఇంకా 2 GB ర్యామ్ ఉంటే హార్డ్వేర్ యాక్సిలరేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్తో ఇది బాగా రికమెండ్ చేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ 3D ఆర్ అట్లీస్ట్ డైరెక్ట్ డ్రా క్యాబుల్ గ్రాఫిక్స్ కార్డ్ విత్ 32 MB ఆర్ మోర్ వీడియో మెమరీ ఉంటే సరిపోతుంది అంటారు. ఇప్పుడు మనది వచ్చేసి 2000 GB అంటే సారీ 2000 MB గ్రాఫిక్స్ కార్డ్. సో ఇంకా 32 MB ఉన్న చాలు అంటున్నారు. సో మినిమమ్ 512 MB గ్రాఫిక్స్ కార్డ్తో ప్రతి పీసీ బిల్డ్ అవుతుంది గైస్. సో నో ప్రాబ్లం, మీరు ఏం భయపడక్కర్లేదు. సో సింగిల్ కోర్ సిస్టమ్స్ లెట్ ఎనీ డిస్క్ స్విచ్ ఆటోమేటికల్లీ టు లోవర్ క్వాలిటీ అని అంటున్నారు. అంటే 16 బిట్ పిక్స్
పర్ పిక్సెల్ ఉన్న పర్వాలేదు అంటున్నారు. ర్యాండమ్ రెండరింగ్ మోడ్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ సిస్టమ్ రిసోర్సెస్ అంటారు. అంటే అదేం లేదు గైస్, అంటే సింగిల్ కోర్ సిస్టమ్స్ ఇప్పుడు ఒకవేళ డ్యువల్ కోర్ సిస్టమ్స్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. సింగిల్ కోర్ లో 16 బిట్ పర్ పిక్సెల్ అయితే మనకి వేస్తుంది అంటున్నారు, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఎనీ డెస్క్ అనేది ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే రికమెండ్ చేస్తున్నారు మాక్సిమం పర్ఫార్మెన్స్ కి. లేకపోతే ఇప్పుడు మాక్సిమైజ్ చేసిన తర్వాత గైస్ మనకి మాక్సిమం పర్ఫార్మెన్స్ రావాలంటే ఫుల్ స్క్రీన్ ఎనీ డెస్క్ యాప్ ఓపెన్ చేసినా ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఎనీ డెస్క్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ మీకు మీరు వైర్డ్ గా ఉంటే వైర్లెస్ అంటే ఇప్పుడు మీరు హెచ్డిఎంఐ పోర్ట్ యూజ్ చేసి మీరు మీ స్క్రీన్ ని టీవీలో కానీ పెట్టుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి మీకు మొత్తం మీరు ల్యాప్టాప్ లోనే కంట్రోల్ చేయాలి హెచ్డిఎంఐ పోర్ట్ పెట్టుకున్నా కూడా. కానీ ఇక్కడ ఎనీ డెస్క్ వచ్చేసి మనకి ఏ సిస్టమ్ లో స్క్రీన్ ఏ సిస్టమ్ కన్నా షేర్ అవుతుంది, అది కూడా మీరు ఈ ల్యాప్టాప్ లోని కానీ ఆ ల్యాప్టాప్ కానీ షేర్ చేసిన తర్వాత మీకు ఏ ల్యాప్టాప్ వాడితే ఆ ల్యాప్టాప్ లో కీస్ నొక్కితే కానీ పనిచేస్తుంది అనుకోకర్లేదు, ఏ ల్యాప్టాప్ లో కీస్ నొక్కినా అది వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఎనీ డెస్క్ అనేది వైర్లెస్ గైస్, నో ప్రాబ్లం. ఎనీ డెస్క్ బెనిఫిట్స్ ఇఫ్ అన్ ఏరో డెస్క్టాప్ స్క్రీన్ హార్డ్వేర్ కంపోజిటింగ్ ఈస్ ఎనేబుల్డ్ ఇన్ విండోస్. సో గైస్ ఇది అర్థమయ్యే ఉంటుంది మీకు, అంటే ఎనీ డెస్క్ బెనిఫిట్ చేస్తుంది ఏరో స్క్రీమ్ ఏరో డెస్క్టాప్ స్కీమ్ కూడా ఎనేబుల్ విండోస్ ఎనేబుల్ చేస్తుంది అంట. సో ప్లగ్డ్ ఇన్ అండ్ టర్న్ డౌన్ డిస్ప్లే ఇస్ రికమెండెడ్ ఫర్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డెస్క్ మీరు మీ యొక్క ఐడి షేర్ చేసిన తర్వాత మీరు ప్లగ్డ్ ఇన్ అంటే మీరు ఛార్జింగ్ ప్లగ్డ్ ఇన్ చేసుకోవాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ లో ఉండాలి ల్యాప్టాప్ కూడా అప్పుడే అవుతుంది. మిర్రర్ డ్రైవర్ ఆర్ విండోస్ సర్వర్ అండ్ విండోస్ ఎక్స్పీ ప్రొవైడ్స్ సబ్స్టెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ క్యాప్చరింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు చేస్తుంది అంటున్నారు. అంటే మిర్రర్ డ్రైవర్ అండ్ విండోస్ అంటే సర్వర్ లో మనకి మిర్రర్ డ్రైవర్ లాంటి పెద్ద డ్రైవర్స్ ఏమైనా ఉంటే మనకి అయితే బాగా క్యాప్చరింగ్ పర్ఫార్మెన్స్ అయితే పెంచుతుంది అంటున్నారు. టు యూజ్ ద మిర్రర్ డ్రైవర్ ఆన్ అదర్ సిస్టమ్స్ ప్లీజ్ చెక్ ద ఆప్షన్ ఫోర్స్ మిర్రర్ డ్రైవర్ ఇన్ ద ఆప్షన్ ట్యాబ్. అంటే గైస్ మనకి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి మిర్రర్ డ్రైవర్ యూజ్ చేయాలంటే అదర్ సిస్టమ్స్ లో కూడా మనకి ఇక్కడ ఫోర్స్ మిర్రర్ డ్రైవర్ అనే ట్యాబ్ ఇక్కడ మనం ఓపెన్ చేయమంటున్నారు. మనకైతే అది అక్కర్లేదు ఎందుకంటే మనం మిర్రర్ డ్రైవర్ వాడపోయినా నో ప్రాబ్లం. అంటే వాడాలి కాకపోతే పర్వాలేదు ఎందుకంటే ఎనీ డెస్క్ అవన్నీ చూడక్కర్లేదు, ఎనీ డెస్క్ అనేది నో ప్రాబ్లం. అంటే మనం ఈజీగా చిన్న సిస్టమ్ లో కూడా మనం అయితే హ్యాండిల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. గైస్ మీకు అయితే నేను ఇది డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్ అయితే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఇచ్చాను. సో ఎవరెవరైతే ఎక్కించుకున్నారో అంటే అందరు ఎక్కించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు నాకు ఎస్ఆర్ నోని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా క్వైరీస్ కానీ ఏమైనా ఉంటే కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ప్రతి అందరికీ కూడా నేను మీకు కామెంట్ రూపంలో అందరికీ కూడా రిప్లై ఇస్తాను, అందులో నో ప్రాబ్లం. నో అంటే డౌట్ ఏం పెట్టుకోకండి, నేను మీకు రిప్లై ఇవ్వనని. సో గాయస్ నేను అయితే వెనక్కి వచ్చేసాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం డిలీట్ చేసి ఎనీ డెస్క్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పార్ట్ టూకి వచ్చాం. అంటే ఎనీ డెస్క్ అంటే స్పెసిఫికేషన్స్ అని పార్ట్ వన్ మనం చెక్ చేసుకున్నాం. పార్ట్ టూలో వచ్చేసి మనకి ఎనీ డెస్క్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే నేను మీకు ఇస్తాను. సో గైస్ చూసినట్టయితే ఎనీ డెస్క్ ఫాస్ట్ రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్ నేను మీకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ గైస్, మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఎలాంటి క్యాచ్ డేటా కానీ ఏటీ ఉండదు. సో చూసినట్లయితే ఇందులో థ్రెట్ ఉండదు, వైరస్ ఉండదు, ఏటీ ఉండదు. చూసినట్లయితే నాకు ప్రతి లింక్ మీద కూడా రైట్ సింబల్ అయితే క్లిక్ సింబల్ అయితే ఇచ్చింది. సో దీంట్లోకి అయితే బరాబర్ వెళ్ళిపోవచ్చు, ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి మనకి డౌన్లోడ్ నౌ డిస్కవర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, మనం అయితే పెట్టుకోవచ్చు. కానీ మనకి ఒకవేళ ఫ్రీ వర్షన్ కావాలనుకుంటే కనుక మీరు ఏం డబ్బులు కట్టక్కర్లేదు, ఏమి కట్టక్కర్లేదు. మీకు కనుక క్వైరీస్ ఉంటే కనుక కాల్ చేసి ఈ నెంబర్ కాల్ చేయండి, హెల్ప్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. పార్ట్నర్స్ కానీ లాగిన్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ మార్చుకోవాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో కూడా పెట్టుకోవచ్చు. మనం అయితే ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తున్నాం. సో 300+ మిలియన్ డౌన్లోడ్స్ ఉంది, 400+ మిలియన్ సెషన్స్ ఉంది, నెక్స్ట్ 42 మిలియన్ బ్రిడ్జెడ్ మైల్స్ అయితే ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది, సుపీరియర్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మా ఐడి తెలిసిపోతే మరి ఎలాగా చాలా మంది మాది యాక్సెస్ చేస్తారంటే అందులో నో ప్రాబ్లం, యాక్సెస్ చేయలేరు కానీ మీ ఇక్కడ యాక్సెప్ట్ కొడితేనే కానీ వాళ్ళు అక్కడ ఏమి యాక్సెస్ చేయలేరు. లీన్ అండ్ ఎలిగెంట్ లా ఉంటుంది, ఎలిజెంట్ లా ఉంటుంది. ఆల్ ప్లాట్ఫామ్స్ అయితే ఫోన్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఫోన్ కి అయితే మీకు ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ దొరుకుతుంది. ఇక్కడ చూసినట్టయితే పీసీలో ఉంది, నెక్స్ట్ ఫోన్ లో ఉంది, నెక్స్ట్ వచ్చి ల్యాప్టాప్ లో ఉంది, ఇక్కడ టాబ్లెట్ లో ఉంది, ఐమాక్ లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పీసీలో ఉంది. చూసినట్లయితే క్లౌడ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ లో అయితే క్లౌడ్ సొల్యూషన్ లో ఉంది, ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్ లో కూడా ఉంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయవచ్చు, అప్లై చేయవచ్చు. మనం స్పైడర్ క్యామ్, ఎయిర్పోర్ట్ మాన్స్టర్, మాన్స్టర్ లైబ్నిజ్ ఇన్స్టిట్యూట్, ఇదందరూ కూడా చెప్తున్నారు ఎనీ డెస్క్ టూల్ అనేది వరల్డ్ వైడ్ ఎక్విప్మెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో గైస్ ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్ అంటే ఇది అక్కర్లేదు, ఇది మీరు చేసుకుంటూ చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సైన్ అప్ చేసుకోవచ్చు. సో మనం అయితే టాప్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను గైస్ మీకు చూడండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, జస్ట్ 3.8 MB అయిపోతుంది గైస్, చాలా 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 తక్కువ MB గైస్ ఇది వచ్చేసి. మనకి ఇంత తక్కువ MBలో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న యాప్ దొరకడం అంటే అప్లికేషన్ దొరకడం అంటే చాలా కష్టం గైస్, అది మాటలు కాదు. సో నేను అయితే జూమ్ అవుట్ చేసి నేను మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో మొత్తంగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేసినట్టే ఇక్కడ మీకు ఇది రాంగ్ సింబల్ కూడా, ఎందుకంటే అది మీకు థ్యాంక్ యూ చెప్తుంది డౌన్లోడ్ చేసుకున్నందుకు. ఇక్కడ మీకు అయితే బాటమ్ లో లెఫ్ట్ సైడ్ అయితే మీకు యాడ్ అయిపోతుంది డౌన్లోడ్ అనేది.
సో గైస్ ఇక్కడ మీకు చూసినట్లయితే యాడ్ అయిపోయింది. మనం అయితే డౌన్లోడ్స్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం యాడ్ అయిందా లేదా అని. సో యాడ్ అయిపోయినట్టు మనం అయితే డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసినట్లయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది గైస్, ఇందులో నో ప్రాబ్లం, ఈజీగా డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది. సో ఓకే గైస్, సో గైస్ నాకైతే ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడైతే షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో గైస్ మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది, ఇందులో నో ప్రాబ్లం. సో ఇక్కడైతే మనకైతే షో ఇన్ ఫోల్డర్ ఈ ఆప్షన్ అయితే విజిబుల్ అవుతుంది, దీని మీద క్లిక్ చేద్దాం గైస్. దీని మీద క్లిక్ చేయగా మనకైతే ఇలా ఫైల్ ఎక్స్ప్లోరర్ లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి గైస్. రైట్ క్లిక్ చేస్తే మీకు లోడింగ్ ఒక టేబుల్ అయితే కనిపిస్తుంది, ఒక ట్యాబ్ అయితే ఓపెన్, ఇక్కడైతే ఓపెన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేయొచ్చు, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయొచ్చు. నేను అయితే ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ మీద ప్రిఫర్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టు గైస్ మీకు అయితే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది, ఓపెన్ డెస్క్ లో ఉంది. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఇన్స్టాల్ అవ్వలేదు, ఇది జస్ట్ ఒక డెమో అయితే చూపిస్తుంది మీకు ఇలా ఉంటుందని. సో ఇది వచ్చేసి మనకైతే ఓపెన్ అవ్వలేదు ఇంకానా. సో మనతో క్రోమ్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఓకేనా గైస్? ఓకే, ఇప్పుడైతే నేనైతే మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి చూసినట్లయితే ఎనీ డెస్క్ అయితే ఓపెన్ అయ్యింది. నాదైతే ఇది వచ్చేసి ఈ ఐడి గైస్, నాది 3678479655 అనేది నా ఐడి. సో ఇది వచ్చేసి నా ఐడి గైస్. ఇకపోతే ఇక్కడ రిమోట్ దిస్ డెస్క్ అంటే మన ఐడిని మనం ఎవరికైనా షేర్ చేసుకో, ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా ఇదే నా ఐడి. సో నా ఐడిని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిమోట్ డెస్క్ అంటే ఏం లేదు గైస్. ఇక్కడ ఒకవేళ మన ఎవరైనా ఐడి ఇందులో ఎంటర్ చేసి వాళ్ళ యొక్క స్క్రీన్ మనం మన స్క్రీన్ తెచ్చుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ చూసినట్లయితే రిమోట్ డెస్క్ టాప్ మీద ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉంది కదా గైస్ రిమోట్ డెస్క్ అని. దీని మీద ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ ఐడి ఎంటర్ చేసిన ఇక్కడ మనం కనెక్ట్ కొడితే వాళ్ళకి ఇక్కడ ఒక ఒక వార్నింగ్ అయితే వెళ్తుంది, యాక్సెప్ట్ లేకపోతే డెనీ అని. యాక్సెప్ట్ కొడితే మీకు ఇక్కడైతే వాళ్ళ స్క్రీన్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ పాస్వర్డ్ అని, సెట్ పాస్వర్డ్ అయితే మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. న్యూ డెస్క్ లో ఇంకా ఏడేడు ఉన్నాయని అడుగుతుంది ఇక్కడ, అంటే మనకు చెప్తాను అంటుంది. సో ఇక్కడైతే మనం క్లిక్ చేసుకొని తెలుసుకోవచ్చు. డిస్కవరీ అయితే మనకైతే ఉంది, ఫైండ్ అదర్ ఎనీ డెస్క్ క్లయింట్స్ ఇన్ యువర్ లోకల్ నెట్వర్క్ ఆటోమేటికల్ అయితే ఉంది మనకి, మనైతే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకైతే ఎంటర్ రిమోట్ డెస్క్ టాప్ ఐడి ఆర్ అలియాస్ అని ఇక్కడ మీరు చేస్తే వారి యొక్క డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. వాళ్ళకి ఐడి లేకపోతే అలియాస్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఈ యారో అంటే కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇక్కడ వార్నింగ్ యాక్సెప్ట్ కొడితే ఇక్కడ మీకు ఇది న్యూ ట్యాబ్ గైస్, ఇది న్యూ ట్యాబ్. ఇక్కడ మీకు క్లిక్ చేసండి, ఇది న్యూ ట్యాబ్ వచ్చేసి మనకి ఇది న్యూ ట్యాబ్ అయితే వస్తుంది. సో ఇది మనం ఇక్కడ మనం క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే. ఓకే, సో గైస్ చూసినట్లయితే మనకైతే ఇక్కడ మళ్ళీ సో ఇక్కడైతే మనకు అడుగుతుంది, నాకైతే ఏం అడగలేదు కాబట్టి మళ్ళీ నేను దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ ఎనీ డెస్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇన్స్టాల్ ఎనీ డెస్క్ మీద క్లిక్ చేసిన మీకు అయితే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యి అయితే వస్తుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ పాత్ అయితే నేను సి ప్రోగ్రామ్ ఫైల్స్ పెట్టుకున్నాను ఎనీ డెస్క్ అనేది. సో ఇవన్నీ టిక్ చేసేద్దాం. ఇకపోతే మనకి డౌన్లోడ్ అప్డేట్స్ అండ్ ఆస్క్ ఫర్ ఇన్స్టాలేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం అన్టిక్ చేయొచ్చు లేకపోతే టిక్ చేసేది, మీ ఇష్టం. బెటర్ ఆప్షన్ కూడా మీరు అన్టిక్ చేయొచ్చు, టిక్ చేయొచ్చు. సో నేనైతే అన్టిక్ చేసాను. యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు వార్నింగ్ అయితే అడుగుతుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా అడుగుతుంది కాబట్టి. ఎస్ మీ క్లిక్ చేసేయండి, ఇందులో భయపడాల్సిన పని ఏం లేదు, ఇందులో వైరస్ ఏమి ఉండదు కాబట్టి. థ్రెడ్స్ కూడా ఏంటంటే ఒక వైరస్ ఏమైనా ఉంటే నన్ను మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, అంటే అడగొచ్చు. నేను మీకు ప్రతి కామెంట్ కూడా నేను మీకు రిప్లై ఇస్తాను, తెలియజేస్తాను నేను మీకు ప్రతి ఇది కూడా. సో ఇక్కడైతే మనకు టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి కూడా. సో కొంతసేపు అయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అదే ఎనీ డెస్క్ ఒక లైసెన్స్డ్ అప్లికేషన్ అది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫుల్ లైసెన్స్ టైప్. ఇక్కడ చూసినట్లయితే ఎండ్ యూజర్ లైసెన్స్ ఇదైతే నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో గాయస్ ఇదే, సో ఇదంతా క్లోజ్ చేద్దాం. సో ఓకే గాయస్, మనకైతే ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం ఫుల్ స్క్రీన్ పెట్టుకోమని చెప్పారు కదా. సో ఇక్కడ వచ్చేసి చాలా అయితే టాపిక్స్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ సెషన్ రికార్డింగ్ అయితే ఉంది, వేక్ ఆన్ ల్యాన్ అయితే ఉంది, గ్రూప్ పాలసీస్ అయితే ఉంది, 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే ఉంది, అడ్రస్ బుక్ ఫర్ ఆండ్రాయిడ్ ఉంది, సెట్ అండ్ అలియాస్ అయితే మనం క్లిక్ చేయక్కర్లేదు, ఇప్పుడు తర్వాత మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెట్ అప్ పాస్వర్డ్ అయితే కూడా క్లిక్ చేయవచ్చు, అంటే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవడానికంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఐడి ఎవరికైనా ఇచ్చి వాళ్ళని కనెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లేకపోతే మీరు యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ గెస్ట్ అడ్రస్ మీద క్లిక్ చేద్దాం. సో గాయస్ ఇక్కడైతే మనం చూసినట్లయితే ఎనీ డెస్క్ అయితే అప్లికేషన్ మనకి ఎక్కిపోయింది, ఓపెన్ కూడా అయిపోయింది. సో చాలా 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 ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఇది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరెవరు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో గాయస్ ఇక్కడ మీరు 3 డాట్స్ కొడితే మీకు సెట్టింగ్స్ మొత్తం అన్ని వస్తాయి. ఇక్కడ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవన్నీ ఇక్కడ దిస్ డెస్క్ అంటే ఇది మన ఐడి. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఇది మన ఐడి, రిమోట్ డెస్క్ టాప్ అంటే ఇక్కడ మనం ఒక ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డెస్క్ స్టేటస్ అంటే చెకింగ్ ఫర్ న్యూస్ వెర్షన్ అయితే చెక్ చేసుకుంటుంది అది ఎప్పటికప్పుడు. సో పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ 6.3 లో ఇంకేటి కొత్త కొత్తగా విషయాలు ఎటు ఉన్నాయని చెప్తుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడైతే మనం ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు ఐడి అనేది, ఎవరైనా డెస్క్టాప్ ఐడి. ఇక్కడ మనం చేస్తే ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. సో గైస్ ఈ రోజు వీడియో అయితే ఇదే, ఎనీ డెస్క్ గురించి ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా యొక్క నోటిఫికేషన్స్ అన్ని పొందడానికి ట్రై చేయండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సెలవు గైస్, బై బై, సీ యు లేటర్.